యుక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ కెర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. మరియుపోల్, ఖర్కీవ్, ఎనోహర్దర్, ఉర్బికా, చెన్నై నగరాలను దిగ్బంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ ఉక్రెయిన్ రష్యా మధ్య రెండో విడత చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. రష్యా దిగ్బంధించిన నగరాల నుంచి పౌరులు తరలివెళ్లేందుకు సురక్షిత కారిడార్ల ఏర్పాటుకు చర్చల్లో ఇరు దేశాలు అంగీకరించాయి. ఆయా కారిడార్లలో కాల్పులు విరమణ పాటించేందుకు నిర్ణయించాయి. మూడో విడత చర్చల కోసం త్వరలో సమావేశం కానున్నాయి. యుద్ధం ఆగాలంటే పుతిన్ తనతో ప్రత్యక్షంగా సమావేశం కావాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బెలారస్లో ఉక్రెయిన్ రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చలో ఉక్రెయిన్ నుంచి 6 గురు, రష్యా నుంచి 5 గురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా, నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది. Yesterday,